డాక్టర్ గారు, నా పేరు చంద్రయ్య. నాకు ఈ మధ్య కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ గారు నులిపురుగుల సమస్యని మందులిచ్చారు. ఈ సమస్య పిల్లల్లో కదా ఎక్కువగా కనపడేది, పెద్దవాళ్ళల్లో కూడా వస్తుందా? ఈ సమస్య మళ్ళీ రాకుండా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చూస్తుంటామండి, మామూలుగా చిన్నపిల్లల్లో మీరు అన్నట్టుగా మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా అది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ పెద్ద వయసులో కూడా ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, వాటి మూలంగా కలుషితమైన ఆహారం ద్వారా, కలుషితమైన నీరు ద్వారా ఈ యొక్క వామ్ ఇన్ఫెస్టేషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్ తోటి అనేక రకాల ఇబ్బందులు జరుగుతుంటాయి, ముఖ్యంగా కడుపులో నొప్పి రావడము. కొన్నిసార్లు ఈ వామ్స్ మూలంగా మిగతా అవయవాలకు కూడా, జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి మిగతా అవయవాలకు కూడా ఇబ్బందులు, లివర్ పైన అది ప్రభావం పడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం పేషెంట్స్లో జాండీస్ అది చూస్తూ ఉంటాము. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాస్ పైన కూడా ఎఫెక్ట్ పడి ప్యాంక్రియాటైటిస్ సమస్యలు కూడా ఈ నులిపురుగుల మూలంగా, వామ్ ఇన్ఫెస్టేషన్స్ మూలంగా చూస్తూ ఉంటాము. అయితే చాలా ముఖ్యమైనది ఏంటంటే శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే కన్జ్యూమ్ చేయడము. దాంతోపాటుగా ఈ యొక్క సమస్య తగ్గడానికి, మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి, ప్రత్యేకమైన మందులు, డివామింగ్ ఏజెంట్స్ అంటారు. ఈ యొక్క మందులు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, వయసును బట్టి, రోగ తీవ్రతను బట్టి, అంటే ఈ వామ్ ఇన్ఫెస్టేషన్ యొక్క తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి మందులు వాడడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిస్తే మీకు ఈ సమస్య మళ్ళీ తిరిగి రాకుండా మెడిసిన్స్ వాడితే పూర్తిగా క్యూర్ అవుతుంది.